లాక్డౌన్ తో ఇబ్బందుల్లో పేద ప్రజలకు విశాఖ యూత్ విత్ ఏ మిషన్ ఆర్గనైజేషన్ సహకారంతో యూత్ మిషన్ డైరెక్టర్ రెవరెండ్ పాస్టర్ అనిల్ చోప్రా ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా వాడుతూ తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు తెలిపారు. డిఈ గారికి అధికారులకు స్థానిక నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పేదలందరూ కూడా అన్ని కాలాలకు సాయం చేస్తున్నారు. అలాగే దానిలో భాగంగా ఈ గ్రామీణలో కూడా చాలామంది పేదలు ఉన్నారని ఆయన మందికి మరి ఈ నిత్యావసర వస్తువులు కూరగాయలు అందజేస్తున్నారు. వారు మీ అందరూ కూడా గట్టిగా వస్తారు చెప్పడం మరి తిరుగుతున్న అన్ని రోజులు రేషన్ వెయ్యి రూపాయలు తీసుకుని చదువుతుంది. ఓకే, జీవించే పరిధిలో సుమారు 2 లక్షల మంది 3 లక్షల మంది ఏ రోజు పనికెళ్తే కానీ ఆ రోజు పొట్టడం పరిస్థితి. అందుకనే మరి ఇలాంటి దాతల సహకారాలతో మనం 98 వార్డుల్లో కూడా ఈ పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం గత 2 నెలల నుంచి కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వంతో పాటు పనిచేస్తుంది. ప్రభుత్వంతో పాటు ఈ ప్రజలకి ఏమంటే సేవ. నేను ఎలక్షన్ అప్పుడు వెళ్ళి ఊటవటం కాదు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుని వాళ్ళకి సహాయం చేసేవాడు నిజమైన రాజకీయ నాయకుడని. మరి కరోనా కాలంలో మీరు ఇబ్బందుల్లో ఉంటే కరోనా అంతా అయిపోయినాక వచ్చి మిమ్మల్ని అదే అది కావాలి ఇది కావాలి అందరికీ చూసాం. గతంలో భోజనాలు ఒకసారి పెట్టడం, ఒకసారి కూరగాయలు పంచడం, ఇలా రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మీకు అందజేసిన తక్కువే. మన చూసి గారు చెప్పినట్టు కొన్ని రిపేర్స్ ఇచ్చారు. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, స్కూల్ బిల్డింగ్ రిపేర్ ఒకటి, అలాగే ఈ అమ్మాయికి కూడా ఒక స్వీపర్ జాబ్ అడిగా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారని నిర్ణయించడం తెలియజేసింది. మరి మీ అందరికీ చెప్పేది ఒకటే, మన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయింది. ఈ 12 నెలల కాలంలో మరి ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ మంత్రి మీద కానీ ఒక మచ్చ లేకుండా ఒక అవినీతి లేకుండా పరిపాలన చేశారంటే అదొక జగన్మోహన్ రెడ్డి సార్. అలాగే ఈ సంవత్సర కాలంలో మళ్ళీ ఎలక్షన్లో అయిపోయాక మర్చిపోవడం, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి గారు ఆయన పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 5 సంవత్సరాలు అమలు చేయాలి. 90% పైగా హామీలు అమలు చేసినటువంటి ఏకైక నాయకులు తీసుకున్నారు. ముందుగా నవరత్నాలు చూసుకుందాం. నవరత్నాల్లో 4 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. వాళ్ళ కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడాల, పారదర్శకం చేశారు. ఈ యొక్క ఈరోజుని సేవానగర్ లో 950 కుటుంబాలకి యూత్ విత్ మిషన్ తరఫున నిత్యావసర సరుకులు అందించాము. ప్రత్యేకంగా మంత్రి అవంతి శ్రీనివాస్ గారి యొక్క ప్రోత్సాహంతో ఆదేశాల మేరకు, అలాగే పెద్దలు రోషిరెడ్డి గారు ఇక గౌరవ అధ్యక్షులు ఇక వార్డులో ఆయన యొక్క సహకారంతో, అలాగే అప్పలరాజు గారి సహకారంతో యూత్ విత్ మిషన్ వారు ఈ విధంగా 950 కుటుంబాలకి సహాయం అందించారు. అలాగే ఇంతకుముందు కూడా ఇక K1లో కానీ, అలాగే RH కాలనీ PM పాలనలో కానీ ఆల్రెడీ దాదాపు ఒక 1500 కుటుంబాలకి స్లంలో ఉన్న వారికి బాగా ఇక లాక్డౌన్ సమయంలో బాగా కష్ట సఫర్ అవుతున్న వారికి ఇక వాయువాం తరఫున మేము చాలా సహకారం అందించాము. ఈరోజు ఇక సేవానగర్లో 950 కుటుంబాలకి నిత్యావసర సరుకులు, కందిపప్పు, నూనె, అలాగే ఉప్మా రవ్వ, అలాగే గోధుమ పిండి, 4 రకాల వెజిటేబుల్స్ మేము అందించాము. ఇక ఇంకా ఈ యొక్క సేవానగర్లోనే కాదు, ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా యూత్ విత్ మిషన్ ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ప్రజలు సఫర్ అవుతున్నారు కాబట్టి వారికి సహకారం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వచ్చి ఇక ఈ విధంగా సహకరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం కారణంగా మరి అనేక కాలనీలో చాలామంది పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 సార్లు రేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు మేము కూడా
లీడర్స్ సామాజిక బాధ్యతగా తీసుకొని మేమంతా ఇక్కడ కాలనీస్ లో బియ్యం పాలనలో ఆరుచ్ కాలనీలో 1500 మెంబర్స్ కి బేవిచ్చాం వేరే వాళ్ళతో నేను పర్సనల్ గా 1200 మెంబర్స్ ఫ్యామిలీస్ కి ఇచ్చాను అలాగే వేరే ఫ్రెండ్స్ కూడా కొంతమంది 250 అలా యూజ్ అయింది అలాగే ఇక్కడ మా మిత్రులు అనిల్ చోప్రా గారు మిషన్ విత్ యూటీత మిషన్ వైజాగ్ డైరెక్టర్ అనిల్ చోప్రా గారు ఉన్నారు వారి సహకారంతో మేము ఇక్కడ కూడా 950 కుటుంబాలకు ఇక్కడ వైఎస్ఆర్ ఈ కాలనీలో సేవానగర్ కాలనీలో ఇవాళ నిర్ణయం తీసుకోవడం అండ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఆరుచ్ కాలనీలో 1500 మందికి మేము ఇవ్వడం జరిగింది అలాగే ఎల్ఐజీ సెక్టర్లో హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ సెక్టర్ పిఎం పల్లెలో 600 ఫ్యామిలీకి మేము రేషన్ అండ్ వెజిటబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్ సో ఈ విధంగా ఇంకా కూడా ఎంఐజీటీలో కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం దాంతో ఈ రోజు వరకు నేను నా మిత్రుల సహకారంతో వీళ్ళు 1500 ఫ్యామిలీలకు ఇచ్చారు నేను 2021 ఫ్యామిలీ 2001 ఫ్యామిలీకి 100 ఫ్యామిలీలకి అంటే 2100 ఫ్యామిలీలకి నేను ఇచ్చాను సో ఈ విధంగా ఇంకా కూడా చేయాలన్న ఉద్దేశంతో అది కేవలం మంత్రి అవంతి శ్రీనివాస్ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం మీద మేమంతా కూడా పేదలందరూ కూడా సాయం చేయాలని ముందుకొచ్చాం అలాగే నా మిత్రులు ఇంకా ఉన్నారు వాళ్ళ కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా కొన్ని కాలనీలు ఎక్కడెక్కడైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం